సైన్యం పాలనలో ఉన్న మయన్మార్లోని ఒక న్యాయస్థానం ఆ దేశ కీలక నేత నోబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సూకీ అవినీతికి పాల్పడ్డట్లు నిర్ధారించింది ఆమెను దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ గతేడాది ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ఆమెపై అవినీతి సహా పలు కేసులు పెట్టింది ఈ ఆరోపణలను సూకీ ఖండించారు తమ చర్యలను సమర్థించుకోవడానికి సైన్యం అనవసరంగా సూకీపై కేసులు పెడుతున్నారని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు తమ నేతను మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా చేసే ందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొంటున్నారు వాకీ టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం సహా కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇదివరకే ప్రత్యేక కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది మిగిలిన వాటిలోనూ దోషిగా తేలితే వందేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అదే జరిగితే డెబ్బై ఆరేళ్ల సూచికి మిగిలిన జీవితమంతా బందీగానే గడపాల్సి వస్తుంది అయితే సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్ ప్రజలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు సూకీతో పాటు నిర్బంధించిన నేతలను విడుదల చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు